ఇంకా విషయం ఏంటంటే 35 సంవత్సరాల క్రిందట జరిగిన ఘటన. అవును. సరే, అప్పుడు తెలుసో తెలియకో కమ్మ కాపు మధ్య ఈ గొడవలు జరగడం అవన్నీ జరిగిన సంగతి తెలిసింది. అయితే ఇప్పుడే కాస్త అవన్నీ సమసిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు కూడా, ఆయన పొత్తులో వెళ్ళినప్పుడు కూడా, బద్దతు తెలిపినప్పుడు, సారీ, అవును, పవన్ కళ్యాణ్ మద్దతు తెలిపినప్పుడు కూడా ఆయన కులాలను కలుపుకుపోదాం అనే ఉద్దేశంతోనే నేను మద్దతు తెలుపుతున్నానని కూడా చెప్పారు. ఇవన్నీ ప్రక్కన పెట్టేసి మరలా ఇప్పుడు వాటన్నిటినీ కూడా ఈ విధంగా పురికొల్పడం అనేది ఎంతవరకు సమంజసం? ఇంకా ఏ రాజకీయ నాయకుడు, పైగా ఇప్పుడు అధికార పార్టీలు ఈ ప్రకారంగా చేసుకుంటూ పోతే ఇంకా అసలు కాపులలో ఇప్పుడు ఆల్రెడీ కాపులు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ పెట్టారు అనుకుందాం, పోనీ వాళ్ళ వర్షం ప్రకారమే, మరలా వేరే నాయకులను కూడా తీసుకొచ్చి పెట్టిస్తే అంటే వాళ్ళు ఐక్యత తీసుకురావడం అనేది వీళ్ళకే ఇష్టం లేదు. ఐక్యత రాకుండా చేయటం అనేటువంటి కులాలు, రెండు కులాలు కలపడం సంగతి కాదు, ఒక కులాన్నే విడగొట్టే స్థాయిలకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అదే విధానంలో వేరే వాళ్ళు ఎవరైనా సరే రెడ్డు సామాజిక వర్గానికి సంబంధించి పార్టీలు పెట్టిస్తే అప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? అసలు అది కుదురుతుందా? అసలు ఇప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు దానికి అంగీకరిస్తారా లేదా అనేది ఎటు పరిస్థితుల్లో అలాంటి దానికి అవకాశం ఇవ్వరు. మీరు ఇక్కడ ఒక అంశానికి గమనిస్తే అండి, రెండు కీలకమైనటువంటి ఎప్పుడో జరిగిపోయినటువంటి అంశాలని ఈ రోజున రెచ్చగొట్టడం ద్వారా విద్వేషాలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో చేస్తున్నాడు. రెండు అంశాలు అవి. ఒకటి వంగవేటి మోహన్ రంగ గారి హత్య, ఇది కమ్మ అదేవిధంగా కాపు వర్సెస్ అనేటువంటి విధంగా. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఉద్దేశపూర్వకంగా అప్పుడు హోంమంత్రిగా ఉండేటువంటి కోడెల శివప్రసాద్ ద్వారాగా ఇది చేయించారు అనేటువంటిది చాలా ఈ విధమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టడం ప్రయత్నం చేస్తున్నారు. రెండో అంశం ఏంటంటే, అది ఎప్పుడో 35 సంవత్సరాల క్రితం జరిగింది. రెండో అంశం ఏమిటంటే, ఎన్టీ రామారావు గారికి సంబంధించినటువంటి ఎప్పుడో జరిగిపోయినటువంటి ఘటనలో అది తెలుగుదేశం పార్టీ అంతర్గతమైనటువంటి రాజకీయ వ్యవహారం. దానికి ఇప్పుడు 1995లో జరిగినటువంటి ఘటన, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు 1996లో జరిగినటువంటి పార్లమెంటు మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారండి. లక్ష్మీ పార్వతి గారి పార్టీకి కానివ్వండి, అదేవిధంగా అప్పుడు హరికృష్ణ గారి పార్టీ కూడా పెట్టారు. దానికి కూడా ఏమి మద్దతు, ఈ విధమైనటువంటి పార్టీని చంద్రబాబు నాయుడు గారు పార్టీని కాపాడాడు అనేటువంటి ఆ రోజున ప్రజలు నమ్మారు కాబట్టి ఆయనకు మద్దతు ఇచ్చినట్టు. మళ్ళీ ఆ తర్వాత 1998లో కూడా మధ్యంతర ఎన్నికలు జరిగాయి, ఏది పార్లమెంటుకి సంబంధించి. 1999లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మిగతా ఏ పార్టీ లేదు, లక్ష్మీ పార్టీ ఎక్కడ పోయారో తెలియదు, మొత్తం చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇచ్చారు. ఎప్పుడో ముగిసిపోయినటువంటి వ్యవహారాన్ని వెన్నుపోటు వెన్నుపోటు అంటూ ఈ రోజున మాట్లాడటం, అసలు ప్రజలే మర్చిపోయారు కదా, ప్రజలకు లేని బాధ వీళ్ళకేంటి అంటే, వీళ్ళు ఆ విధమైనటువంటి అంశాలను రెచ్చగొట్టడం ద్వారాగా ఒక క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి అంశాన్ని ఈ రోజున తీసుకురావాలనేటువంటి ప్రయత్నం అండి. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీ కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పుకున్నటువంటిది ఏంటి అంటే, మా కుటుంబం మాట తప్పదు మడమ తిప్పదు అని చెప్పారు. నిజంగా ప్రతిపక్షంలో ఉన్నంత వరకు నమ్మారు. వాళ్ళ కుటుంబం అంటే రాజశేఖర రెడ్డి గారు కూడా కొన్ని అంశాల్లో మాట మీద నిలబడ్డారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే మాట మీద నిలబట్టం మడమ తప్పకుండా ఉండటం అని చూసాము. ఇప్పుడు అధికారంలోకి వచ్చిందా సిపిఎస్ రద్దేంటి, అదేవిధంగా మనం ఇందాక మాట్లాడుకున్నాము నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కానివ్వండి, అసలు ఏముండే మద్యపాన నిషేధం కానీ అక్కడ ఉన్నాయి ఏంటండి? మెగా డిఎస్సీ అంటే ఎక్కడుంది? మెగా డిఎస్సీ ఎక్కడుందో అసలు ఈ రోజున టీచర్లు ఉద్యోగాలు లేవు, అసలు ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేవు, ఇవన్నీ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఆయన మాట ఇవ్వటం అనేటువంటి ఓదార్పులు అందరికీ చేస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ చెల్లెలకు ఓదార్చడానికి ఆయనకు ఈ రోజున మనసు రావటం లేదండి. ఇది మర్చిపోయాను చెప్పడం, అసలు ఎంత దారుణం అంటే, యాక్చువల్గా ఇప్పుడు సునీతారెడ్డి గారు మరి సొంత బాబాయ్ కూతురు, తనేమో ఇక్కడ మన స్టేట్లోనే న్యాయం జరగట్లేదు అని చెప్పి పక్క రాష్ట్రానికి బదిలీ చేయమంటాం. తర్వాత షర్మిల గారు, ఆవిడని తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా కారులో ఉండగానే అక్కడ తీసుకువెళ్ళిపోవడం అంటే ఇది యాక్చువల్గా ఏంటి ఆడపడుచుకి జరగకూడదు, అది ఎవరు ఆడపడుచైనా. మరి అటువంటిది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తన తోడబుట్టిన చెల్లెల్ని ఆ విధంగా తీసుకువెళ్తే కనీసం ఒక మాట లేదు, ఒక పరామర్శ లేదు, దీన్ని మరి ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తారంటారు, లేదా ప్రజలు పట్టించుకోరంటారా? ఒకటండి, ప్రజలు చాలా ఇలాంటి సెంటిమెంటల్ విషయాలని చాలా బాగా గమనిస్తారు. ప్రజలు అభివృద్ధి వ్యవహారం వాళ్ళ వ్యక్తిగతంగా జరిగేటువంటి విషయాలతో పాటుగా ఖచ్చితంగా ఈ విధమైనటువంటి సెంటిమెంట్, దీనికి ఎక్కువ మంది మీరు కనుక గమనిస్తే సామాజిక వర్గాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఈ బహుజన సామాజిక వర్గాలు ఇలాంటి సెంటిమెంట్స్ను బాగా దగ్గరగా చూస్తాయి. ఎందుకోసం అంటే వాళ్ళకి ఈ 75 సంవత్సరాల కాలంలో వాళ్ళ జీవితాలు ఏం మారలే, ఏ ప్రభుత్వాలు వచ్చినా వాళ్ళకి భుజం ఏం చేసి మాట్లాడితేనో,
వాళ్ళకి నాలుగు బొంగులు పది తాటేకులు ఇస్తేను, ఒక చిన్న ఇంటి స్థలం ఇచ్చాను, ఎలాంటి వాటికి కూడా వాళ్ళు పొంగిపోయి ఓట్లే సెంటిమెంటల్గా వాళ్ళు కనెక్ట్ అయిపోతారు, కృతజ్ఞత ఉంటారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట అసలు జగన్మోహన్ రెడ్డి గారు బ్రాండ్ అంబాసిడర్, ఈ రోజున ఓదార్పుకి ఆయన బ్రాండ్ అంబాసిడర్. మిగతా వాళ్ళు ఎవరు కూడా నిజంగా ఎవరు చేయలేరండి ఆ ఓదార్పు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా గిన గమనిస్తే అసలు చెమట్లు కారుతూ చిన్న చిన్న గుడిచల్లోకి వెళ్ళి అలాంటి వాళ్ళు చెమట్లు గారే వాళ్ళందరూ కూడా పెరుగు అన్నం కలిపి పెడతంటే నోట్లు తిన్నాడండి. ముఖ్యమంత్రి కోసం, ముఖ్యమంత్రి స్థానం కోసం ఎట్టి పరిస్థితుల్లో అసలు నేను ముఖ్యమంత్రి కావాలి, ఎలాంటి వాళ్ళను కూడా వాళ్ళని బుగ్గలు నెమరటము, ముద్దులు పెట్టుకోవటము, వాళ్ళని తలని నెమరటము, ఓదార్చటము, ఇవన్నీ బ్రాండ్ అంబాసిడర్గా ఈ విధమైనటువంటి ఓదార్పుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమండి మరి వాళ్ళ సునీతారెడ్డి గారి ఓదార్పు గురించి జగన్మోహన్ రెడ్డి గారికి పట్టదండి. ఆవిడ చెల్లెలు కాదా, వాళ్ళ తండ్రి హత్యకు దారుణ హత్యకు గురయ్యి ఈ రోజున కనీసమైనటువంటి న్యాయం జరగటం లేదు. ఎవరు కూడా తన సోదరుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో జరగటం లేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ హత్యలో ప్రమేయం లేదు అని అంటే ఖచ్చితంగా ఆవిడకి హెల్ప్ చేసి ఉండేవాళ్ళు అని ఈ రోజున ప్రజలు అనుకుంటున్నారు. ఎందుకోసం అని అంటే ఆవిడకి హెల్ప్ చేస్తే ఏమిటి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగితే దోషులు ఎవరో బయటకు వస్తుంది. ఆ దోషులకు సహకరించినటువంటి వాళ్ళు, ఆ తెర వెనక సూత్రధారులు ఎవరు, అందరూ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ విషయంలోనే కదా జగన్మోహన్ రెడ్డి గారు సునీత రెడ్డి గారికి చెప్పింది, నీదే ఉందమ్మా నువ్వేదైతే అంటావు, ఇప్పుడు వాళ్ళకైనా కేసులు పోసులు అయితే బీజేపీలో పోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మా పార్టీ మాకు ఇబ్బందులు వస్తాయి, ఇంకో కేసు అయితే అదనంగానేటువంటి మాటలు మాట్లాడి. అంటే ఒక చెల్లెలకి, ఒక తండ్రిని కోల్పోయేటువంటి ఒక బిడ్డకి ఇచ్చేటువంటి ఓదార్పు ఇదేనా అండి? దీన్ని నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన ఓదార్పు అనేటువంటిది నిజాయితీగా చేశాడా లేకపోతే సీఎం కుర్చీ కోసం చేశాడా, నిజంగా జనం మీద ప్రేమ లేకపోతే సీఎం కుర్చీ మీద ప్రేమ అనేటువంటిది అర్థమైంది. మీకు షర్మిల గారు ఆమె ఏదో వాళ్ళ ఇద్దరి మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయని అంటున్నారు, అది ఎంత మేరకు నిజమో వాళ్ళిద్దరికి తెలియాలి. ఆవిడ కూడా మాకు ఏ సమస్యలు ఉన్నాయి మేము ఇంట్లో పరిష్కరించుకుంటాం, ఏదో మా తిప్పలు పడతామని చెప్పింది. మరి ఆవిడ రాజకీయాలకు అక్కడ ఏదో రాష్ట్రంలో ఉండనేలా, మరి రాష్ట్రంలో ఉండనేలేదంటే ఆవిడ ఈయన జైల్లో ఉన్నప్పుడు నేను అన్న వదిలిన బాణాలని మొత్తం కూడా తిరిగి రాష్ట్రంలో వేసి ఆయన మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత బలమైనటువంటి ప్రతిపక్షంగా నిలబెట్టింది కూడా ఆవిడే కదా. మొన్న ఎన్నికల్లో గెలవటానికి కూడా వాళ్ళ తల్లి విజయమ్మ గారు, అదేవిధంగా షర్మిల గారే కదా విపరీతంగా తిరిగి మరి ఎన్నికల్లో ప్రచారం చేసింది, వాళ్ళ వల్ల సీఎం అయినట్టున్న. ఆ తర్వాత ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేకపోతే ఏమైనా రాజ్యసభ ఇచ్చాడా లేకపోతే ఏమైనా అవకాశం, అసలు రాష్ట్రంలో ఉండటానికి వీలే లేనటువంటి పరిస్థితి చేశాడు, ఒక్క పదవి కూడా లేకుండా. అలాంటి పరిస్థితుల్లో ఆవిడేదో ఇక మెట్టినిల్లు అయినటువంటి తెలంగాణకు వచ్చి నేను ఇక్కడ రాజకీయాలు చేసుకుంటా అంటే, మొన్న ఆవిడ పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో ఇక్కడ ప్రభుత్వము నిరంకుశంగా అమానుష్యంగా ఆవిడని అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో సోదరుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి కదండి, కనీసం వచ్చి మా ఎవరు రాజకీయాలు వాళ్ళేయండి. నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ టీపీ ఇక్కడ వైఎస్ఆర్ టీపీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీ కాదు కదా, ఆంధ్రప్రదేశ్కి ఆవిడేం పోటీ చేస్తామని అంటలేదు కదా. మా నేను తెలంగాణ ఆడపడుచుని లేదా తెలంగాణకు సంబంధించిన కోడల్ని నేను ఇక్కడే నా రాజకీయాలని చెప్పి చెప్తుంది కదా. అసలు పార్టీలు వేరండి, ముందు తోడబుట్టిన చెల్లెలు కదా. ఇప్పుడు మీకు ఫస్ట్ నుంచి కూడా ఆవిడ చెల్లి, ఇతను అన్న, ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవి వచ్చింది, తర్వాత పార్టీలు పుట్టినాయి, మరి అవి ప్రక్కన పెట్టేసి ఇంకా పార్టీలు ఏంటండి ఇక్కడ అంటే. జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయమే ముఖ్యము, రక్త సంబంధం అనేటువంటిది కానీ మిగతా అన్ని సెకండరీ. ఓకే, రాజకీయము పదవులు, ఆయన పదవులకు సంబంధించినటువంటి ఆ పదవులకు ఎలాగ నిచ్చెనలు వేయాలి, ఆ పదవులను ఎలా కాపాడుకోవాలి, ఈ రాజకీయం తప్ప ఈ విధమైనటువంటి రక్త సంబంధికుల వ్యవహారం కానివ్వండి, ఈ ఓదార్పులు వాళ్ళ కుటుంబానికి పనికొచ్చేటువంటి. మీరు జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మీరు లెగిస్తే వారంలో 5 రోజులే ఆంధ్రాలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు, 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు, చాలా మందికి తెలియదు విషయం, ఆ 2 రోజులు హైదరాబాద్లోనే ఉంటారు. కానీ హైదరాబాద్కు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని కనీసం ఆసుపత్రిలోకి వెళ్ళినటువంటి సందర్భంలో పరామర్శించారని. మీకు ఈ రోజున వైఎస్ఆర్ టీపీకి బీజేపీకి సంబంధాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, ఒక ఆరోపణ అయితే అయింది. ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నేరుగా ఒక ఆడబిడ్డకి ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నటువంటి ఒక అమ్మాయి ఈ రోజున ఇలా తిరుగుతుంది, ఇంత ఇబ్బంది ఏమిటి అనేటువంటి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి ఆవిడతో మాట్లాడి పరామర్శించారు. మరి ప్రధానమంత్రి గారు ఒక వాళ్ళ రాజకీయ పార్టీ వేరు, చెల్లి నీ నువ్వు ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డటువంటి నీ చెల్లి, నీ తోడబుట్టినటువంటి చెల్లి ఒక రక్త సంబంధం
మీరు ఒకటే రక్తంతో మీరు పుట్టినటువంటి వాళ్ళు, ఆవిడ ఆ విధమైనటువంటి ఇబ్బందుల్లో ఉండే ఆసుపత్రి పాలైతే కనీసమైనటువంటి పరమాశ చేసేటువంటి కనికరం కూడా లేనటువంటి ఒక బండరాయిలాగా ఈరోజున జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ అంశం కేవలము సునీత రెడ్డి గారి యొక్క అంశంగానో లేకపోతే షర్మిల గారి యొక్క అంశంగానో అని ఆడవారికి పరిమితమైంది అని అనుకోవాల్సి పనిదండి. ప్రతి ఆడపడుచు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఆడపడుచులు కూడా వాళ్ళందరికీ చెప్తున్నాడు కదా, నా అక్కలు నా చెల్లెళ్ళు మీకు మీ మీ పిల్లలకి నేను మేనమామని అని చెప్తున్నాడు కదా. మరి అసలు ఉన్నటువంటి అసలైనటువంటి చెల్లెళ్ళకే నీకు దిక్కు లేదు, ఓదార్పుకే దిక్కు లేదు, మాటకండి ఒక చిన్న మాట పరామర్శకే దిక్కు లేదు. ఇలాంటి కసాయిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి మేనమామ అంటే కంసుడిగా ఉండేటువంటి మేనమామగా అనుకునేటువంటి పరిస్థితులు ఉండవా అండి? అవును.